ఆయండి. ఒకసారి ఈ రోడ్డుకి రెండు వైపులా ఉన్న చెట్లని అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఈ చెట్లు నాటిన ఒక గొప్ప వ్యక్తి దగ్గరికి వెళ్తున్నాను. ఇదే వనజీవి రామయ్య గారి ఇల్లండి. ఈ రోజు మీకు ఒక గొప్ప వ్యక్తిని మీకు పరిచయం చేస్తున్నాను. పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య గారు. ఇప్పుడు మీరు చూసిన చెట్లన్నీ కూడా ఈ రామయ్య గారు నాటించినవే ఆ రోజుల్లో. సో ఇటువంటి వ్యక్తిని ప్రతి ఒక్కరూ మీ ఇంట్లో ఉన్న పిల్లలకు కూడా ఈ వీడియో ఖచ్చితంగా చూపిస్తారని, చెట్లు పెంచడం వల్ల ఉపయోగం ఎంతగానో ఉంటుందని నేర్పిస్తారని కోరుకుంటున్నాను. ఇటువంటి మహానుభావులు రామయ్య గారి సతీమణి అండి. నమస్తే అండి. ఇప్పటికీ రామయ్య గారు 4 కోట్ల మొక్కలు నాటారు. వారి వయసు 70 సంవత్సరాలు. ఒక్కసారి ఆలోచించండి, మనం ఇంటికి 2 మొక్కలు నాటితే చాలు ఎంతో గ్రీనరీ మనం తయారు చేయొచ్చు.